డాష్ బోర్డు గేజెస్ అంటే కారు గాని లారీ గాని ఏదైనా మనం అక్కడ వెహికల్ లో కనుక ఎక్కితే జీబు గాని ఏదైనా సరే ఇప్పుడు వచ్చే వెహికల్స్ లో ఫోర్ వీలర్ దాంట్లో మనం ఎక్కినప్పుడు ఫస్ట్ డ్రైవర్ సీట్ ఎదురుగా ఈ బాక్స్ ఉంటది. ఈ బాక్స్ నే డాష్ బోర్డ్ అంటారు. ఈ బాక్స్ ని డాష్ బోర్డ్ అంటారు. దీంట్లో 10 సింబల్స్ ఉన్నాయి. ఆ 10 సింబల్స్ ఏంటి అనేది మనం ఇక్కడ వేసాం. వేసి వాటి పేరు కూడా ఇక్కడ రాశాం. ఫస్ట్ డాష్ బోర్డ్ గేజెస్ అంటే ఓడోమీటర్ అనేది ఒకటి ఫస్ట్ మీటర్ అనమాట. అది ఫస్ట్ మీటర్ అంటే అర్థం ఏంటంటే మన స్విచ్ అయిందనే బయట వెళ్ళే ఉంటది. కానీ స్పీడోమీటర్ పనిచేయకుండా ఉన్నంత సేపు ఈ ఓడోమీటర్ పనిచేస్తానే ఉంటది. ట్రావెలింగ్ అనమాట. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళావు, ఎంత దూరం వెళ్ళావు అనేది తెలుసుకుంటాను. స్పీడోమీటర్ పనిచేయకపోయినా ఇందులో మీటర్ మనకి పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. నెక్స్ట్ స్పీడోమీటర్. స్పీడోమీటర్ అంటే అర్థం ఏంటంటే గంటకి ఎంత స్పీడ్ లో వెళ్ళావు, లేకపోతే ఎన్ని కిలోమీటర్లకి ఎంత డీజిల్ తాగింది, ఎంత పెట్రోల్ తాగింది అనేది మొత్తం కూడా ఈ స్పీడోమీటర్ ఈ ఓడోమీటర్ ఈ రెండింటిలో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజిన్ ఆర్పిఎం అంటే రెవల్యూషన్ ఫర్ మినిట్. ఒక నిమిషానికి ఎంత స్పీడ్ వెళ్ళింది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి సింబల్స్ వేసాం. ఫస్ట్ నెంబర్ వన్ బల్బు ఇండికేటర్, నువ్వు స్విచ్ అయ్యగానే లైట్ వెళ్తుంది. నెంబర్ 2 క్రాస్ కంట్రోల్. ఈ కంట్రోల్ మొత్తం కూడా ఈ ఉన్న సెన్సర్స్ కి అన్నిటికీ కలిపి కూడా ఒక యూనిట్ అనమాట. ఇది యూనిట్ లో చూపించింది ఇండికేషన్. టీసీఎస్ ట్రాక్ కంట్రోల్. ట్రాక్ కంట్రోల్ అంటే ఈ టీసీఎస్ కనుక ఉంటే నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఆరోగ్యం బాగోక కానీ లేకపోతే రోడ్డు సరిలేక కానీ స్పీడ్ ఎక్కి వెళ్తా ఉంటే ఈ టీసీఎస్ అనేది కంట్రోల్ చేస్తుంది. స్టడీగానే స్లో అయిపోయింది బండి, స్పీడ్ వెళ్ళకుండా. దానికోసం అని చెప్పి ఈ టీసీఎస్ ఆఫ్ అనేది ఓడి పెట్టాడు. నెక్స్ట్ 4 సూటబుల్ స్టెబిలిటీ. స్టెబిలిటీ కంట్రోల్ అంటే కారు పర్ఫెక్ట్ గా వేగంగా లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు డాష్ బోర్డ్ లో చూపించింది, లేదు అట్లా వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ రేడియం అనేది ఈ సెన్సర్స్ అనేవి మొత్తం కూడా ఈ ఈసీఓ లో ఉంటాయి. దీనికి సిగ్నల్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు గేర్ తప్పేస్తున్నా, స్పీడ్ ఎక్కి వెళ్తున్నా, ఏదైనా ప్రాబ్లం చేస్తే, డ్రైవింగ్ చేయాల్సిన విధంగా చేయకుండా ఉంటే ఆ టైంలో ఇది మనకి ఇండికేషన్ ఇస్తుంది. నెంబర్ 4. నెంబర్ 5 వచ్చేసరికి సెంటర్ డిఫరెన్షియల్ లాక్ అంటున్నాడు. సెంటర్ డిఫరెన్షియల్ లాక్ అంటే ఇంజిన్ ఆగింది, ఆ లాక్ ఆఫ్ చేసి మనం మామూలుగా తాళా వేసి వెళ్ళిపోవచ్చు. ఆటోమేటిక్ గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ లాక్ పడుతుంది, గోదలో పడిపోయింది శాంతం, ఒక పక్క గిట్ట ఒరిగింది, ఆ టైంలో చక్రం తిరగకుండా ఆగడానికి కూడా ఛాన్స్ ఉంది. రెండో చక్రం తిరిగింది అంత కొద్దిగా ఎవరికి వెళ్తుంది కదా. అట్లా తిరగకుండా కంట్రోల్ చేయడానికి అని చెప్పి స్టెబిలిటీ కంట్రోల్ ఇండికేటర్ అని కాదు సెంటర్ డిఫరెన్షియల్ లాక్ అనేది పెట్టాడు. డిఫరెన్షియల్ లో డిఫరెన్షియల్ గేర్ బాక్స్ రెండు కలిసే ఉంటాయి ఇంజిన్ కి ఫ్రంట్ వీల్ డ్రైవ్ లో, మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ 7 ఎక్నో ఇండికేటర్ ఈసీఓ. ఈసీఓ అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన డీసీ కరెంట్ ఉపయోగించి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మొత్తం కూడా దీనికి అనుసంధానం చేసి ఉంటుంది. నెక్స్ట్ 8 ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ ఇండికేటర్. అంటే ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు డోర్ లాక్ అయిపోయే ముందు తాళం బయటికి తీసాం, తీసినంతసేపు లాక్ పడదాం. ఎవరైనా వచ్చి టన్నాను అనుకుంది దాన్ని, ఆ స్టడీ నుంచి తప్పిందంటే ఆటోమేటిక్ గా లాక్ పడుతుంది.
ఇక లాక్ తీయడానికి రాదు. సేమ్ అదే తాళం ఉంటే లాక్ తీయచ్చు, దాని తాళమే కాబట్టి. నెక్స్ట్ గ్లో ప్లేట్ 9. ఈ 9 గ్లో ప్లేట్ మీరు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ సింబల్ పడుతుంది, అంటే కరెంట్ పాస్ అవుతుంది. ఈ సింబల్ ఎట్లా పనిచేస్తుంది, బ్యాటరీ నుంచి కనెక్షన్ తీసుకుని హీటర్ ప్లగ్ ఇస్తాం డిసి కరెంట్ ని. నువ్వు స్విచ్ ఆన్ చేయగానే హీటర్ కి సపరేట్ స్విచ్ ఉంటుంది, ఒక 2 నిమిషాలు మాత్రమే ఆన్ చేయాలి. 5 నిమిషాలు ఇచ్చామనుకో ఆ ఎలక్ట్రోడ్ కడిగి అందరూ పడిపోతుంది. అది కూడా ఒక చిన్న రాడ్ లాగా ఉంటుంది అనమాట, ఇంత పొడుగు ముక్కు లాగా ఉంది, అది ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రగా అయిన టైంలో ఇంజిన్ కంప్రెషన్ ఎండింగ్ లో నువ్వు డీజిల్ స్ప్రే చేసావు, పవర్ స్ట్రోక్ లో పవర్ అవుతుంది. ఆ పవర్ అవడం కోసం అని చెప్పి ఇంజిన్ లో వేడి సరిపోనప్పుడు ఈ హీటర్ ప్లగ్ ను ఉపయోగిస్తాం, దాని ద్వారా ఇంజిన్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ చెక్ ఇంజిన్ లైట్. చెక్ ఇంజిన్ లైట్ అంటే ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇందులో ఒక లైట్ వెళ్తుంది, ఇంజిన్ స్టార్ట్ అయ్యాక ఆ లైట్ ఆగిపోతుంది, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలాగో ఏ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ అనుసంధానం చేసి ఈసీయూ అనేది కంట్రోల్లో ఉంచుకుంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఆ సెన్సర్స్ ఏంటి, సీట్ బెల్ట్ సెన్సరు, డోర్ సెన్సరు, రైట్ సైడ్ కి సిగ్నల్ ఇచ్చావా లేక లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఇచ్చావా, ఇండికేటర్స్ ఇండికేషన్ ఇస్తుంది. హెడ్ లైట్లు, హెడ్ లైట్ పైకి చూస్తున్నాయా కిందకి చూస్తున్నాయా, డిమ్ బ్రైట్ బ్రైట్, రకరకాలైన ఇండికేషన్స్ మొత్తం కూడా ఈ డాష్ బోర్డ్ లో చూడవచ్చు. లేదు బ్యాక్ వెళ్తుంది సెన్సర్ ఎంత దూరం వెళ్ళావు అనేది మనకి మ్యాప్ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చే ఇంజిన్స్ లో న్యూ టెక్నాలజీ సెన్సర్స్ ఎక్కువ ఉపయోగించి ఎయిర్ బెలూన్స్ ఉపయోగించి ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా ఏబిఎస్ బ్రేక్, కొత్తగా సిస్టమ్ వచ్చింది ఏబిఎస్ బ్రేక్ అని, అది కూడా అంతే కంట్రోల్ ఆటోమేటిక్ గా నువ్వు ఎంత స్పీడ్ లో ఉన్నా గానీ 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నా ఏబిఎస్ బ్రేక్ కనుక ఉంటే కొడితే ఏమవుద్ది అంటే బండి కదలకుండా అక్కడే ఆగిపోతుంది. ఏబిఎస్ బ్రేక్ లేకపోతే రైట్ గో లెఫ్ట్ గో దూసేస్తుంది లేకపోతే ఎక్కడికి వెళ్ళి పడుతుంది. ఆ బ్రేక్ ఉన్న పవర్ అలాంటిది, ఆ సిస్టమ్ అలాంటిది. అట్లా రకరకాల సెన్సర్స్ ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ సెన్సర్, బ్రేక్ ఆయిల్ సెన్సర్, పెట్రోల్ సెన్సర్, బ్యాటరీ సెన్సర్. ఏంటి మనం ఇక్కడ నుంచి ఇంకో రూట్ వెళ్ళాలి, మన దగ్గర సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు వచ్చే బళ్ళలో మ్యాప్ ఉంటుంది, మ్యాప్ పెడుతున్నాడు ఈజీఎస్ అని. మ్యాప్ ఓపెన్ చేసుకుంటే జిపిఎస్ ఆటోమేటిక్ గా నీకు రోడ్డు వేని చూపిస్తుంది, ఏ ఏరియాలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఏంటి అని. లేదు మన కారు గంతనం చేశారనుకో అప్పుడు కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ నుండి. అట్లా రకరకాల సెన్సర్స్ వచ్చినాయి. బ్రేక్ ఆయిల్ అయిపోయినా కానీ టైర్లో గాలి అయిపోయినా కానీ ఈ సెన్సర్స్.